హలో గాయస్, వెల్కమ్ టు ద డీజే గేమింగ్ ఛానల్. ఈ కరోనా టైంలో అందరూ బాగుండాలని కోరుకుంటూ లెట్స్ గో టు ద టాపిక్. నేను కాన్కర్ ఎలా రీచ్ అయినా నేను మీకు చెప్తాను. ముందుగా నేను నా టైటిల్స్ నా కాన్కర్ టైటిల్స్ 2 seasons కాన్కరర్స్ వెళ్ళాను, అవి నేను ముందుగా చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నా టైటిల్స్ సీజన్ 15 టైటిల్ అండ్ సీజన్ 19 ఇంక నెక్స్ట్ సీజన్ వస్తుంది. సో సీజన్ 15 ఫ్రేమ్ అండ్ సీజన్ 19 ఫ్రేమ్. అండ్ గాయస్ ఫస్ట్ చెప్తున్నాను, నేను కాన్కరర్ కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. నేను ఆల్మోస్ట్ మార్నింగ్ 9కి స్టార్ట్ చేసి నైట్ 12 దాకా నాన్ స్టాప్గా ఆడేవాడిని. నో ఫుడ్, నథింగ్. అండ్ నా టీమ్మేట్స్ ఇద్దరు పుషర్స్ అండ్ ఇద్దరు సపోర్టర్స్. నేను ఎఫ్పీపీలో ర్యాంక్ పుష్ చేశాను స్క్వాడ్లో. మా సపోర్టర్స్ ఏంటంటే మాకు బాట్స్ వదిలేవారు, సో దట్ మాకు ప్లస్ ఎక్కువగా వచ్చేది. నేను స్క్వాడ్ ఎఫ్పీపీ పుష్ చేశాను కాబట్టి నా లాబీస్ ఎనిమీస్ హ్యాకర్స్, ఎఫ్పీపీలో చాలామంది హ్యాకర్స్ ఉంటారు. నేను నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఎఫ్పీపీ పుష్ చేశాను కాబట్టి ఎఫ్పీపీ గురించే చెప్తాను. మేము ఎక్కువగా దిగే స్పాట్, మ్యాక్సిమం ఎక్కువగా దిగే స్పాట్ జార్జపూల్ బ్యాక్ సిటీ. అక్కడ సఫిషియంట్ లూట్ ఉంటుంది అండ్ ఎనిమీస్ వచ్చినా ఈజీగా తప్పించుకోవచ్చు, బికాజ్ అది చాలా పెద్ద సిటీ. మనం ఎనిమీస్ ఇన్ఫిన్ కేస్ మీరు చూస్తున్నట్టయితే ఎనిమీస్ దిగినా కానీ దూరంగా వెళ్ళిపోవచ్చు, వేరే చోట క్యాంప్ వేసుకోవచ్చు, ఆర్ వెహికల్ ఉంటే వెహికల్ వేసుకొని పారిపోవచ్చు. ఈవెన్ మేము మ్యాక్సిమం లైన్ లేకపోతే ఎస్యానా ఆర్ జార్జ్ బ్యాక్ సిటీ, ఆ రెండు ప్లేస్లో ఒక ఖచ్చితంగా ఆ రెండు ప్లేస్ ఎక్కువ దిగుతాయి. ఎందుకంటే మాకు లూట్ అనేది చాలా ముఖ్యం. మేము మ్యాక్సిమం 35-30 బ్యానర్స్ క్యారీ చేసి అక్కడ జోన్ బయట కూర్చొని హీల్ వేసుకునేవాళ్ళం. జోన్స్ విషయానికి వస్తే జోన్స్ మేమైతే ఖచ్చితంగా 3 zones బయట ఉంటాం. 3 zones వరకు అసలు లోపలికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఎందుకంటే హ్యాకర్స్, మాకు హ్యాకర్స్ అని చాలా, ఎంత మంచి ప్లేయర్ అయినా హ్యాకర్స్ వాళ్ళు వస్తే మాత్రం కొట్టడం చాలా కష్టం. నేను హ్యాకర్స్ని కూడా కొట్టేవాడిని. కాకపోతే అన్ని సిచ్యువేషన్స్లో కాదు, మనకి చాలా వరకు మనం 4v1 ఉంటే ట్రై చేయొచ్చు, 3v1 ఉన్న హ్యాకర్ 1 ట్రై చేయొచ్చు. అండ్ గైస్ మినిమం 5-7 స్మోక్స్ క్యారీ చేయండి, ఎందుకంటే లాస్ట్ సర్కిల్ ఓపెన్ పెడితే మాత్రం స్మోక్సే మిమ్మల్ని కాపాడతాయి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా 2 vehicles క్యారీ చేసుకోండి. వెహికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మేట్ అయితే ఇంకా వెహికల్స్ని ఇలా చేసి పెట్టాడు, మాకు 2 vehicles యాడ్ దొరుకుతాయి ఎత్తుక్కోవాలి. సో ఖచ్చితంగా ఇలా అయితే చేయకండి, ఆ కార్ పేరుపేరట్టే ఉంది. ఖచ్చితంగా మీరైతే 2 vehicles అయితే ఖచ్చితంగా క్యారీ చేసుకోండి. వెహికల్స్ మనం ఏదో ఒక చెట్టుకో, ఇఫ్ ఇన్ కేస్ మన కాంపౌండ్ దొరకపోతే ఏదో ఒక చెట్టుకో, రాయికో, షాక్కో ఆ వెహికల్స్ పెట్టచ్చు. ఇఫ్ జోన్ మారినా కానీ వెహికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఓపెన్లో నడుచుకొని వెళ్తే మనం ఈజీగా కిల్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో వెహికల్స్ అండ్ స్మోక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క దానికి ప్లస్ అనేది పెరుగుతుంది. దేనికంటే జోన్ బయట కూర్చొని హీల్ వేసుకున్న, ఐ మీన్ హీలింగ్ పాయింట్స్, ఇఫ్ ఇన్ కేస్ టీమ్మేట్స్కి రివైవ్ ఇచ్చిన సర్వైవల్ పాయింట్స్, డ్రాప్ తేరుకున్న, డ్రాప్ గన్స్ యూస్ చేసిన, ప్రతి దానికి మీకు పాయింట్స్ అనేవి ఉంటాయి. చాలా వరకు లాస్ట్ జోన్స్ వరకు బతకడానికి ట్రై చేయండి. #top3 రావడానికి ట్రై చేయండి. ముందే చెప్తున్నా కార్ ఫైట్లు మాత్రం అస్సలు పెట్టుకోవద్దు, బికాజ్ ఎందుకంటే కార్ ఫైట్లో చాలా డేంజర్. మనం కార్ దొరికితే ఓకే, కార్ దొరకకపోతే ఖచ్చితంగా -40 ఖచ్చితంగా పడుతుంది ఎనిమిస్ కానీ కార్ తీసుకుంటే మాత్రం. ఫైనల్ జోన్స్ వచ్చేసరికి ఏంటంటే మేము ఖచ్చితంగా, నేనైతే ఎక్కువగా వాడే గన్ డీపీ, స్నైపర్ కన్నా డీపీ ఎక్కువ వాడతాను, బికాజ్ డీపీ డ్యామేజ్ ఎక్కువ. మనం కిల్ షోర్స్ చేయడానికి కూడా మ్యాక్సిమం లాస్ట్ సర్కిల్ 35 అలా ఉన్నప్పుడు కిల్ షోర్స్ ఎక్కువగా నాక్ అయిన, మనం నాక్ చేసిన వాళ్ళకి మన కిల్ రాదు, పక్కన వాళ్ళు నాక్ అయిందే మన కిల్ చాలా వరకు నాక్ అయితే. సో డీపీ నేను ఎక్కువ వాడే గన్ డీపీ. ఇఫ్ డీపీ దొరకకపోతే M4. లాస్ట్ జోన్స్లో మాత్రం చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు మాత్రం. ఫస్ట్ 3 zones బయట ఉండి లాస్ట్ జోన్స్లో చనిపోతే మీకు ప్లస్ రాదు. సో మ్యాక్సిమం top 3 రావడానికి ట్రై చేయండి. జోన్ చూసుకోండి. సో నేను ఇలా కాన్కరర్ రీచ్ అయ్యాను. ప్రతి ఒక్క మ్యాచ్ ఇంత సేఫ్గా ఆడి భయపడుతూ ఆడి ఇట్లా ప్రతి మ్యాచ్ భయపడుతూనే ఆడాను. సో మీరు కూడా కాన్కర్ రీచ్ అవ్వాలంటే నా టిప్స్ మీకు ఏమన్నా యూజ్ అయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను స్మోక్స్ వేసి స్నైపింగ్ స్కిల్స్తో ఎలా డిన్నర్ కొట్టామో చూడండి. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. జై హింద్.
Jay, 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 Jay